గురుగారు మరొక సందేహం అండి. వందనపల్లి నుండి సంజయ్ కుమార్ గారు రాస్తున్నారు. శాస్త్రరీత్యా మానవులకు అకాల మరణం ఎందుకు సంభవిస్తుంది తెలియచేయగలరంటూ కోరుతున్నారు. ఈ అకాల మరణం సంభవించడానికి కారణాలు చాలా ఉన్నాయి. బాలారిష్టములు అని ఉన్నాయి. ఆ బాలారిష్టంలో కనుక పుట్టేట్లయితే, అంటే పుట్టినప్పుడు ఎనిమిదవ ఇంట చంద్రుడు ఉంటే అది బాలారిష్టం, ఏడవ ఇంట కుజుడు కనుక ఉండేట్లయితే కుజ సప్తమంచ అది బాలారిష్టం, అలాగే తొమ్మిదవ ఇంట రాహువు కనుక ఉండేటట్లయితే అది బాలారిష్టం, లగ్నంలోనే శని ఉండేటట్లయితే బాలారిష్టం, ఇలాంటివి బాలారిష్టాలు శాస్త్రం చెప్పింది. అలా బాలారిష్టాలు ఉన్నటువంటి వాళ్ళు చిన్నతనంలోనే మరణిస్తారు. ఐదేళ్ళు ఎనిమిదేళ్ళు దాదాపుగా వచ్చే లోపల వాళ్ళకి మరణాలు సంభవిస్తాయి. అలా మరణాలు సంభవించకుండా ఉండటం కోసమని మనము ఆ బాలారిష్టం ఉన్నటువంటి వాళ్ళకి జపాలు చేయించాలి. ఆ బాలారిష్ట దోషానికి పరిహారాలు ఉన్నాయి, అవి కనుక చేయించేటట్లయితే వీళ్ళు ఏ ప్రమాదం లేకుండా నిలబడగలుగుతారు. అలాగే ఇది అయాక తర్వాత గండములు ఉంటూ ఉంటాయి. నక్షత్రాన్ని బట్టి గండాలు, అట్లాగే వాళ్ళ జీవితంలో అనేక గండాలు. ఈ ముప్పైవ ఏట వీడికి శకట గండం ఉంది అని అంటారు. అంటే ముప్పైవ ఏట ఏదో ఒక బండి కింద పడి, రైలు బండి కావచ్చు, ఇంకో రథం కావచ్చు, లేకపోతే బస్సు కావచ్చు, దేనో ఒకదాని కింద పడి మరణించేటటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి అటువంటి శకట గండానికి పరిహారం కనుక చేసేటట్లయితే వాడు దాని నుంచి తప్పించుకుని బయటపడతాడు. అట్లాగే అగ్నిగండం, ఒక్కొక్కప్పుడు గ్యాస్ సిలిండర్లు పేలి మరణించే వాళ్ళు ఉంటారు. దానివల్ల మరి మరణించేటటువంటి మరణాలు రైళ్లలో కూడా అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి, అంటుకుపోయి తగలబడిపోయాయి. ఇలాంటివి కూడా ఇవన్నీ కూడా అకాల మరణాలకి హేతువు లేనటువంటివి. ఇలాంటి వాటికి పరిహారాలు ఉన్నాయి. వాళ్ళ జాతకాన్ని చూసుకుని ఆ జాతకంలో ఎప్పుడెప్పుడు వాళ్ళకి గండాలు ఉన్నాయో, మరణించేటటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటిని గమనించుకుని వాటి కనుక పరిహారాలు చేసుకునేటట్లయితే ఈ అకాల మరణాల నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే మనము తీర్థం, భగవంతుని నిత్యము సేవించుకుని ఆయన తీర్థం తీసుకుంటూ ఉంటే కూడా ఈ అకాల మరణాలు రావు. అందుకే మనం తీర్థం తీసుకునేటప్పుడు అకాలము చుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షయకరం శ్రీరామచంద్ర పాదోదకం పావనం శుభం అని చెప్పి అకాలము చుహరణం అని చెప్పి తీర్థం తీసుకుంటూ ఉంటాం. అట్లాగే చిరంజీవుల్ని స్మరించటం, నిద్ర లేవగానే అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ విభీషణ కృప పరశురామశ్చ సప్తైతే చిరజీవిన సప్తైతాం సంస్మరే నిత్యం మార్కండేయమధాస్తమం జీవే ద్వర్శశతం సాగ్రం అపమృత్యు వివర్జిత అని చెప్పి ఇట్లా వాళ్ళని స్మరించుకోవటం కూడా అపమృత్యువును తొలగిస్తూ ఉంటుంది. ఇలా అపమృత్యువుని తొలగే మార్గాలని, గండాలని తొలగే మార్గాలని అలా చేసుకునేటట్లయితే ఈ అకాల మరణాలు లేకుండా శుభప్రదంగా జీవించేటటువంటి అవకాశం ఉంటుంది.